अंदर की नमस्कार टुडे आई एम फीलिंग वेरी क्यूरियस एंड दिस सेशन इज गोइंग टू बी इदी कॉन्वर्सेशन विद बुद्ध अनी अनुकुंटुना ना लोपल उन्न प्रश्नलु आ प्रश्नल्नि सार अडगडानिकि इच्चिन ई आपर्चुनिटी की पीएमसी की अंड पिरमिड स्पिरिचुअल सोसाइटी की धन्यवादालु नमस्कार सर नमस्कार सर अय्या सर ना जर्नी मी तो 25 సంవత్సరాలు అయిపోయింది సార్ ఈ సంవత్సరంతో సో నాకు కొన్ని ప్రశ్నలు 25 ఇయర్స్ అయిందా 25 ఇయర్స్ అయ్యింది సార్ వయబో సార్ సిల్వర్ జూబ్లీ సిల్వర్ జూబ్లీ సార్ సార్ నా మొట్టమొదటి నాకు మీలో మీ నుంచి తెలుసుకోవాల్సిన ఫస్ట్ మొట్టమొదటి ప్రశ్న సార్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ లోగో తయారు చేసేటప్పుడు మీరు ఆ కాన్సెప్ట్ ని తయారు చేయడానికి ఎంత కృషి చేశారు సార్ ఏమో నైనా అదంతా పాత కథ అయిపోయింది సార్ ఇది లీలగా గుర్తుంటుంది అంతే ఓకే అప్పుడు ఏమేం జరిగిందో అదంతా గుర్తుపెట్టుకోవడం కష్టం ఓకే సార్ అయితే లోగోలో ఏమేం ఉండాలో అవి మనకు ప్రస్ఫుటంగా తెలుసు అంటే ఒక ట్రయాంగిల్ ఉండాలి అవును మూడు పార్శ్వాలు ఓకే సో అందులో ఒకటేమో ఎనర్జీ అని ఇంకోటేమో నాలెడ్జ్ అని ఇంకోటేమో కాన్షియస్నెస్ అని పెట్టేశాను ఓకే ఆ రోజులో ఈసీకే అని పెట్టాను అవును సార్ తర్వాత కొన్ని సంవత్సరాలకి నాలెడ్జ్ తీసి విజ్డమ్ పెట్టాను ఈసీడబ్ల్యూ అవును సార్ తర్వాత కిందేమో మన గ్రేట్ మ్యాగజిమ్ అప్పో దీపో భవ ఓకే యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు ఓకే సో కనుక లోపలేమో ఒక ధ్యాని ఒక యోగి చక్రాలు మెడిటేషను కింద ఒక పుస్తకము స్వాధ్యాయము అవును సార్ ఈ విధంగా వచ్చింది ఓకే ఇది అంతా 1990లనే వచ్చిందా సార్ మీకు ఎప్పుడు వచ్చిందో నాయన బిఫోర్ 2005 వచ్చింది ఓకే 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 ఎందుకంటే అన్ని ఆర్గనైజేషన్స్ దే స్పీక్ ఆ లోగో చూస్తేనే వాళ్ళు ఏంటి అని తెలిసిపోతారు సార్ సో దానికి అంత సృష్టి అప్పుడే జరిగిపోయింది దాని గురించి ఏంటి అని అదొకటి ఉంది సార్ ప్రపంచంలోంచి అందరి దగ్గర నుంచి నేర్చుకుంటాం మనం ఓకే ఏ ఒక్కరిని వదిలిపెట్టం నేర్చుకోకుండా సార్ ఏ ఒక్క వ్యక్తిని ఏ ఒక్క మాస్టర్ని ఏ ఒక్క మిస్టర్ని మనం వదిలిపెట్టం ఓకే సార్ ప్రతి మాస్టర్ని ప్రతి మిస్టర్ దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం ఆ నేర్చుకునేవన్నీ కూడాను ఒక రూపం ఇచ్చింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ సార్ సార్ ఓకే ఆ నేర్చుకోవడానికి ఒక రూపం ఇచ్చింది పిఎస్సిఎం లోగో లోగో గుడ్ ఓకే సార్ ఓకే నౌ ద సెకండ్ లెవెల్ ఈస్ పిఎస్ఎం గ్లోబల్ ఓకే సార్ ఇంకా ద సెకండ్ ఈస్ వాట్ యూ అండ్ మీ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ రిగార్డింగ్ స్వాధ్యాయ యోగా ఓకే సో మై క్వశ్చన్స్ ఆర్ లైక్ ఐ వాంట్ ఏ సింగిల్ స్టేట్మెంట్ ఆన్సర్ అబౌట్ ఎవ్రీ ఆథర్ సార్ ఓకే ఓకే దట్ ఈస్ వాట్ ఐ వాజ్ వెరీ మచ్ ఈగర్ టు ఆస్క్ యూ సో ఫస్ట్ ఐ వుడ్ స్టార్ట్ విత్ మీరు మోర్ ఆఫ్ గుడ్డి జెఫ్ బుక్స్ చదివారు కదా సార్ సో కెన్ యూ టెల్ మీ వాట్ ఎవ్రీబడి షుడ్ లెర్న్ ఫ్రమ్ గుడ్డి జెఫ్ ఇన్ వన్ సెంటెన్స్ ఆర్ వన్ వర్డ్ గుడ్ యూ గ్రేట్ మాస్టర్ ఓకే మీటింగ్ విత్ ద రిమార్కబుల్ మెన్ అని చెప్పి ఆ పుస్తకం అందరూ చదవాలి ఓకే సార్ ఓకే ఒక వర్డ్లో చెప్పాలంటే ఒక సెంటెన్స్లో చెప్పాలంటే బ్రేకింగ్ ద రొటీన్ బ్రేకింగ్ ద రొటీన్ ఓకే అందరి డ్యాన్స్ చేస్తుంటాడు సడన్గా స్టాప్ అంటాడు ఓకే ఎవడు ఎలా ఉన్నాడో వాళ్ళ స్టాప్ చేయాలి ఓకే ఓకే ఒక పెద్ద మీటింగ్ అని అమెరికాకి అందరిని తీసుకెళ్తాడు యూరోప్ నుంచి అక్కడ పోయి మీటింగ్ క్యాన్సిల్ అంటాడు ఓహో ఓకే సార్ అంటే ఏమిటి అర్థమైంది యూ హ్యావ్ టు బ్రేక్ ద రొటీన్ అంటే మనసు ఎప్పుడు ఒక సెటప్ రొటీన్లో ఉంటుంది ఓకే మనసు మీద కంట్రోల్ రావాలంటే ఆ మనసు యొక్క రొటీన్ని బ్రేక్ చేయాలి ఓకే అందులో గొప్ప మాస్టర్ ఆయన ఓకే ఆయన ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు ఒక పిచ్చోడ్లా ఉంటాడు ఓకే ఓకే కానీ అదంతా ప్లాన్ ప్లాన్ నువ్వు ఏది అనుకుంటావు దానికి విరుద్ధంగా చేస్తాడు ఓకే
నువ్వేది చేయాలనుకుంటే దానికి విరుద్ధంగా చేయిస్తాడు నీ చేత. ఓకే, అంటే ఏంటి అర్థం? బ్రేక్ ద రొటీన్. బ్రేక్ ద రొటీన్ ఈస్ ద థింగ్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్, ఎన్లైట్మెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ గుడ్ యోగ. వండర్ఫుల్ సార్. ఓకే సార్, పిడి హౌస్ పెన్స్కి ఈ స్టడీ ఆఫ్ పారానార్మల్ ఫినామినా. ఓకే, గ్రేట్ మాస్టర్. ఓకే, పిడి ఔస్పెన్స్కి అంటే అతీంద్రియ శక్తులు మామూలుగా నార్మల్ వ్యవహారం కాకుండా పారానార్మల్. పారానార్మల్ మామూలు వ్యవహారం కాదు, ఎక్స్ట్రాడినరీ. వాళ్ళవన్నీ కూడా ఆయన గ్యాదర్ చేశాడు. ఓకే, పిడి ఔస్పెన్స్కి. దట్ ఈస్ మనిషి, సామాన్య మానవుడు సామాన్యంగా కావాలి, వాడికి ఉన్నవన్నీ కావాలి. కానీ ఎక్స్ట్రాడినరీ మ్యాన్కి ఎక్స్ట్రాడినరీ థింగ్స్ కావాలి. ఈ వాజ్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్. ఓకే, హీ కలెక్టెడ్ ఆల్ పారానార్మల్ ఎక్స్పీరియన్సెస్. హీ రోట్ అబౌట్ దెమ్. ఓకే, ఓకే, గుడ్. గ్రేట్ మాస్టర్ పిడి ఔస్పెన్స్కి. ఔస్పెన్స్కి మనము సామాన్య విషయాల్లో మునిగి ఉంటే సామాన్య మానవుడిగా ఉంటాము, గొప్ప విషయాల్లో మునిగి ఉంటే గొప్ప మనిషి అవుతాం. ఓకే, దట్ ఈస్ వాట్ వి నీడ్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. బాగా తాగుడు పేక ఇలాంటి వాటిలో ఉన్న అనుకోండి, దిగజారిపోయిన మనిషి అవుతావు. నువ్వు ఏదన్నా కావచ్చు. ఓకే, పిడి ఔస్పెన్స్కి గొప్ప వ్యక్తి అయ్యాడు. అతీంద్రియ శక్తుల గురించి ఆయన తెలుసుకోవడానికి ప్రయత్నించాడు, తెలుసుకున్నాడు. తెలుసుకున్నాడు. ఓకే, దెన్ యువర్ ఫేవరెట్ కార్లెస్ క్యాస్ట్రో అండ్ డాన్ జువాన్ గురించి సార్. క్యార్లెస్ క్యాస్ట్రో డాన్ జువాన్ అనే షామానిక్ కల్చర్. ఓకే, వనబడ్డ చెప్పాలంటే షామానిక్ కల్చర్. ఓకే, మనం హిందువులం ఏమంటాం? వేదిక్ కల్చర్ అంటాం, ఆర్యన్ కల్చర్ అంటాం. సో షామానిక్ కల్చర్, షామాన్ అనేవాడు ప్రకృతితో కలిసి ఉంటాడు, ప్రకృతిని పాఠం తెలుసుకుంటాడు, ప్రకృతిలో మమేకమై ఉంటాడు. తాను ఒక జంతువుగా వ్యవహరిస్తాడు. నేను జంతువు, నేను మనిషిని కనుక జంతువు కన్నా ఎక్కువ అనుకోడు, జంతువుతో సరి సమానంగా ఉంటాడు. ఓకే, ఈక్వాలిటీ. ఈక్వాలిటీ. ఓకే, ఎస్ సార్. నేచర్తో ఈక్వల్గా ఉంటాడు, ప్లాంట్తో ఈక్వల్గా ఉంటాడు. అవన్నీ ఆ ప్లాంట్ కింగ్డమ్ అనేది నా కోసం ఉన్నాయని అనుకోడు. అది నా కోసం లేదు, నేను వాళ్ళ కోసం లేదు, అందరం కలిసి జీవిస్తున్నాము అనే నేచర్ ప్రిన్సిపల్ ఉంది షామానిక్. చాలా గొప్ప ఎన్లైటన్మెంట్ మాస్టర్స్. పైనుంచి కొండ నుంచి దూకి మధ్యలో మాయమైపోయాడు. అవును, ఆ విధమైన ప్రాక్టీస్ అంటే శరీరాన్ని మాయం చేయాలి, ఉన్నట్టుంది. ఎంతో గొప్ప సాధన చేస్తే కానీ అది సాధ్యం కాదు. ఓకే, కనుక ఎంత బాగుంటాయో కర్దర్స్ కష్టమైన పుస్తకాలు, ఎంత బాగా రాస్తాడో ఆయన వాయమ్మ, చాలా కష్టం అర్థం చేసుకోవడానికి కాదు సార్. కాలేజ్ కష్టం, కానీ అర్థం చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులు. ఇంకా రాసినవాడైతే గొప్పవాడు ఉండాలి, అర్థం చేసుకున్నవాడే గొప్పవాడైతే రాసినవాడు ఇంకెంత గొప్పవాడే ఉండాలి, అంత గొప్పవాడు. ఓకే, కేరళ స్కేషన్ డాన్ జువాన్ వాళ్ళు గురు పరంపర. ఏన్షియంట్ షామానిక్ ప్రిన్సిపల్స్. హౌ అబౌట్ జేన్ రాబర్ట్స్? జేన్ రాబర్ట్స్ అండ్ సేత్స్ కాంట్రిబ్యూషన్. వావ్, జేన్ రాబర్ట్స్ అనే ఆవిడ హయ్యర్ సెల్ఫ్ని కంటెక్ట్ చేసింది. ఓకే, ఫ్యూచర్ సెల్ఫ్. హయ్యర్ సెల్ఫ్ అంటే ఫ్యూచర్ సెల్ఫ్. ఓకే, పూర్ణాత్మ. పూర్ణాత్మ. ఓకే, ఆ పూర్ణాత్మ తనకి తనకు ఒక పేరు పెట్టుకుంది, సేత్ అని చెప్పేసి. సో సేత్ స్పీక్స్, సేత్ మెటీరియల్లు అవన్నీ కూడా వండర్ఫుల్ బుక్స్. జేన్ రాబర్ట్స్ నుంచి నేను ఏం తెలుసుకున్నాను అంటే ఎన్నో ప్యారలల్ యూనివర్సెస్ ఉన్నాయి, సమాంతర విశ్వాలు. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది కదా, ఒక గడ్డంగాడు
ఇంకో చిన్న గడ్డం పెద్ద గడ్డం చిన్న గడ్డం రెండు కలిసి ఉన్నాయి కదా ఇక్కడ అవును సార్ ఇప్పుడు ఒకటి జరుగుతోంది కదా యా ఇప్పుడు ఈ పెద్ద గడ్డం చిన్న గడ్డం లాంటి వాళ్ళే ఎన్నో లోకాల్లో ఉన్నారు ఓకే అవల్ ప్యారలల్ సెల్స్ అక్కడ కూడా రకరకాలు జరుగుతోంది ఆ ప్యారలల్ సెల్స్ నీకు పెద్ద గడ్డం ఉండొచ్చు నాకు చిన్న గడ్డం ఉండొచ్చు ఓకే నీకు నేను ప్రశ్నలు చేస్తుండొచ్చు అక్కడ ఓకే నువ్వు నాకు జవాబులు చెప్తుండొచ్చు ఓకే సో ఎన్నో లోకాల్లో ఎన్నో మనం ఉన్నాం ఈ విషయం సేత్ చెప్తాడు ఓకే ఎంత బాగా చెప్తాడంటే విస్తారంగా చెప్తాడంటే మింగుడు పడదు మనకి మనం లీనియర్ టైంలో ఉన్నాం కదా అవును మల్టీడైమెన్షనల్ టైంలో మనకి మింగుడు పడదు ఓకే కానీ మింగుడు పడేలా చేస్తాడు సేత్ ఓకే 20 సంవత్సరాలు అక్కడి నుంచి అఖండమైన మెటీరియల్ వచ్చింది జీన్ రాబర్ట్స్ ద్వారా అవును ఆవిడ హస్బెండ్ మొత్తం అవన్నీ రాశాడు అవును గ్రంథస్థం చేశాడు ఓకే ఆ రోజుల్లో నాకు ఆ జేన్ రాబర్ట్స్ లిటరీ సేత్ లిటరీ సేత్ పుస్తకాలే నాకు ప్రపంచం ఆ సముద్రంలో ఈదాను ఓకే ఎంత నేర్చుకున్నానో తెలియదు కానీ డెఫినెట్గా ఆ చదివింది మన మనసు మీద ప్రభావం పడుతుంది మనకు అర్థం అయినా కాకపోయినా ఆ ప్యారలల్ యూనివర్సెస్ ఉన్నాయి వాళ్ళకి మనం ప్యారలల్లు ఓకే ఈ ప్యారలల్ యూనివర్సల్ మధ్యలో ప్యారలల్ సెల్ఫ్ల మధ్యలో ఇన్ఫర్మేషన్ బ్లీడ్ అవుతుంటుంది అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అక్కడ వెళుతూ ఉంటుంది జాడుతుంటుంది అక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ జాడుతూ ఉంటుంది ఓకే ఈ జాడుతున్న ఇన్ఫర్మేషన్సే ఇంట్యూషన్స్గా మనకు వస్తాయి ఓ ఈ ఇంట్యూషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ప్యారలల్ యూనివర్స్ నుంచి ఆ సందులోంచి గొంతులోంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఓకే మన ఆల్టర్నేట్ సెల్స్ నుంచి మన దగ్గరికి వస్తాయి ఓకే క్రియేట్ ఇన్ఫర్మేషన్ సార్ ఓకే సార్ అది ఇంట్యూషన్ అంటే ఓకే ఎవరో మనకి ఇచ్చింది కాదు మనకి మనమే ఇచ్చుకున్నది మనం ఒక విస్తారమైన కుటుంబం కొన్ని లక్షల శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు అక్కడ ఓకే కొన్ని లక్షల పత్రికీయులు ఉన్నారు అక్కడ ఓకే వాళ్ళందరికీ సంభాషణ జరుగుతోంది ఒక చోట కొట్లాడుకుంటున్నారేమో ఓకే ఒకరినొకరు చంపుకున్నారేమో ఓకే ఏమైనా చేసి ఉండొచ్చు కదా అవును సార్ ఫ్రీ విల్ ప్రాబబిలిటీస్ ఏదైనా ఉండొచ్చు ఓకే కానీ అవన్నీ ఉన్నాయని తెలుసుకోవడమే ఒక మానసికంగా గ్రహించడమే గొప్ప ఎవల్యూషన్ ఇక్కడ ఓ గ్రేట్ సార్ చనిపోయిన తర్వాత మనిషి ఉంటాడని తెలుసుకోవడమే గొప్ప నాలెడ్జ్ కదా అవును అలాగే ప్యారలల్ సెల్స్ ఉండడం ఉన్నాయి అని తెలుసుకోవడం కూడా గొప్ప నాలెడ్జ్ మనకి డీటెయిల్గా అక్కర్లేదు కానీ సూత్రప్రాయంగా మనం తెలుసుకోవాలి అది ఇక్కడ ఎంతో మారుస్తుంది నాకు ఏది ప్రబంధప్రాయంగా తెలియదు కానీ సూత్రప్రాయంగా తెలుసు ఎలా తెలుసు అంటే ఇలాంటి పుస్తకాలను చదివాను ఓకే గ్రేట్ సార్ గ్రేట్ ఎసెన్స్ ఆఫ్ సేత్ సబ్జెక్ట్ అండ్ అండ్ ఇన్ ద జర్నీ మనం మీరు డాన్ మిల్మ్యాన్ అనే ఆథర్ని కూడా బాగా అప్రిషియేట్ చేశారు కెన్ యూ టెల్ సంథింగ్ ఆర్ ఫ్రమ్ యువర్ పర్స్పెక్టివ్ డాన్ మిల్మ్యాన్ ఒక గురువు ఒక సోక్రటిస్ అని చెప్పేసి ఓ వాడు అసాధ్యపు విడదా వాడు వీడిని బాగా టెస్ట్ చేస్తుంటాడు శిష్యుడు ఒక గురువు ఒక శిష్యుడు ఎలా ఉండాలి వాళ్ళిద్దరి మంచిగా తెలుసుకోవచ్చు ఓకే ఆ గురు శిష్య సంబంధం డాన్ మిల్మ్యాన్ దగ్గర డాన్ మిల్ ఒక పెక్యులర్ సంబంధం గురువు శిష్యులది గురువు శిష్యుడు వెంట పడతాడు శిష్యుడు తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటాడు వీడు ఎక్కడైనా పట్టుకుంటాడు బాబా అని చెప్పేసి సార్ కానీ ఆ శిష్యుడి గురువుగా చేసేంతవరకు ఆ గురువు వాడు వెంట పడుతూనే ఉంటాడు ఓకే ఈ గురు శిష్య సంబంధం అనేది ఇది గొప్ప సబ్జెక్ట్ ఆ డాన్ మిల్మ్యాన్లో ఓకే సార్ ఫ్యాంటాస్టిక్ కాదస్ కాసుడు అంతే ఆ డాన్ జువాన్ కూడా అలాంటి గురువే ఓకే ఎక్కడి నుంచి మీకు ఇలాంటి గురువులు ఇలాంటి శిష్యులే దొరుకుతారు సార్ వాళ్ళ వల్లనే ఈ యొక్క ఆధ్యాత్మికత అంతా రంగప్రవేశం చేస్తుంది ఒక గురువు ఒక శిష్యుడు ఓకే ఒక రామకృష్ణ పరమహంస ఒక వివేకానందుడు సార్ ఒక గురువు ఒక శిష్యుడు ఒక ఒక డాన్ జువాను ఒక కాదస్ కాసుడు ఒక సోక్రటిస్ ఒక డాన్ మిల్మ్యాన్ గురు శిష్యం అనేది చాలా గొప్ప సంబంధం అది ఒకళ్ళ వెంట ఒకళ్ళు పడుతుంటారు ఒకళ్ళు తప్పించుకుంటున్నాడు ఒకళ్ళు తప్పించుకుంటూ ఉంటాడు అలా ఉంటుంది లవ్ స్టోరీ లాగా గుడ్ సార్
సినిమాలు కూడా వచ్చాయి కదా గాంధీ మీద మీద పీస్ఫుల్ వారియర్ సినిమా వచ్చింది పీస్ఫుల్ వారియర్ పీస్ఫుల్ వారియర్ సినిమా వచ్చింది చాలా ఇంట్రెస్టింగ్ సార్ వాళ్ళది అండ్ నెక్స్ట్ తనను మన సిల్వియా బ్రౌనీ గారు అదర్ సైడ్ గురించి చాలా పుస్తకాలు రాశారు సార్ సో కెన్ యూ టెల్ ఆర్ లైక్ ఎలాబొరేట్లీ సంథింగ్ రిగార్డింగ్ సిల్వియా బ్రౌనీ సిల్వియా బ్రౌనీ ఆవిడ లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి స్పెషలిస్ట్ ఆవిడ ఓకే ఓకే సార్ ఆవిడ పుస్తకాలు చదివితే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం ఏంటి సంగతి అవన్నీ బాగా తెలుస్తుంది సార్ కొంతమంది మాస్టర్స్ లైఫ్ ఆఫ్టర్ డెత్ మీద స్పెషలిస్ట్ కొంతమంది ఆ మాస్టర్స్ లైఫ్ బిఫోర్ డెత్ మీద స్పెషలిస్ట్ ఫస్ట్ అడిగారే గోడియో వాడు లైఫ్ బిఫోర్ డెత్కి వాడు మాస్టర్ వాడు ఓకే లైఫ్ ఆఫ్టర్ డెత్ మాట్లాడు కానీ జీవితంలోనే చావు చూపిస్తాడు నరకం చూపిస్తాడు ఓకే సార్ నరకం ద్వారా స్వర్గంలోకి తీసుకెళ్తాడు గోడియో ఓకే మీటింగ్ ఉందని చెప్పేసి అమెరికా తీసుకెళ్ళి అందరినీ 1000 మందిని అక్కడ పోయి క్యాన్సర్ అంటే ఏమిటి వాడి పిచ్చోడు ఏమనుకోవాలి బ్రేక్ ద రొటీన్ మీరు చెప్పినట్టు గొప్ప బ్రేక్ ద రొటీన్ అంటే జీవితంలో నరకం చూపిస్తాడు వాడు చూపించే రూపంలో మన నరకాన్ని మనమే చూసుకుని మనమే స్వర్గాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ ఓకే ఫ్యాంటాస్టిక్ సార్ అయ్యా You know, how do you recognize or like, you know, greatness of a pyramid master? So many people have worked with you in these 30 years. అలాగే నాయనా నువ్వు ఇంకా మాస్టర్ దగ్గర రా ఇండియన్ మాస్టర్ దగ్గర రా ఒక్కొక్కరు చెప్తాను కదా ఇప్పుడు మంచి ఉపయోగం ఉంది ఉంటుంది కదా సార్ ఇంకొక మాస్టర్ ఇండియన్ మాస్టర్ యు మెన్షన్ ఇండియన్ మాస్టర్స్ ఐ విల్ టాక్ అబౌట్ దెం ష్యూర్ ఇండియన్ మాస్టర్స్ ద స్పైనల్ కార్డ్ ఓషో రజనీష్ సార్ మన మొత్తం చెప్పాను కదా ఓషో రజనీష్కి లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి సరిగ్గా తెలియదు కానీ ఇష్టం వచ్చాడు మాట్లాడేస్తాడు లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి ఓకే నేను సరిగ్గా ఉన్నాను లేదని చూసుకోడు నేను ఏది మాట్లాడినా అది నీ యొక్క ఒక లెసన్ అవుతుందని చెప్తాడు ఓకే ఆయన మాస్టర్ ఇన్ లైఫ్ బిఫోర్ డెత్ సెలబ్రేషన్ సెలబ్రేషన్ వన్ వర్డ్లో చెప్పాలంటే ఓషో సెలబ్రేషన్ సెలబ్రేషన్ ఫ్యాంటాస్టిక్ నీ ప్రకారం నువ్వు జీవించు నీ పక్కింటి వాడి ప్రకారం నువ్వు కాదు జీవించేది నీ నాన్నగారి ప్రకారం కాదు నువ్వు జీవించేది నీ ప్రకారం నువ్వు జీవించు ఓకే అది ఓషో ఓషో రజనీష్ ఓషో రజనీష్ తర్వాత స్వామి రామగారు సార్ స్వామి రామగారు గొప్ప హిమాలయన్ యోగి ఓకే ఆయన కూడా గురువు శిష్యు సంబంధం గురించి చాలా చెప్తాడు ఆయన ఎక్కడ చూసినా అసలు గురువు శిష్యు సంబంధం వస్తుంది ఓకే కామన్ అది కామన్ డినామినేటర్ డినామినేటర్ ఆయన హఠయోగి ఒక వర్డ్లో చెప్పాలంటే స్వామి రామ గొప్ప హఠయోగి ఓకే ఆయన భూమి లోపలికి వెళ్ళి తలిపేసేసుకుని వారం రోజులు ఉంటాడు గాలి లేకుండా వారం రోజులు ఉంటాడు ఓకే బిగించుకుని గొప్ప హఠయోగి హఠయోగి ఓకే ద పవర్ ఆఫ్ ద బాడీ చెప్పాం కదా పవర్ ఆఫ్ ద బాడీ మీద ఆయన రీసెర్చ్ చేశాడు బాగా ఓకే ఈ శరీరాన్ని ఎలాంటి అలా మనం మలుచుకోగలము క్యాలర్స్కి వచ్చినప్పుడు అంతే అది ఆ బాడీని డిసపీర్ చేయాలి పవర్ ఆఫ్ బాడీని మార్చేస్తాను ఓకే వీళ్ళంతా గొప్ప హఠయోగులు హఠయోగులు ఓకే డాన్ జోన్ గొప్ప హఠయోగి స్వామి రామ గొప్ప హఠయోగి హఠయోగి తంత్ర తంత్ర తనునాథ త్రాయితే ఇది తంత్ర ఓకే శరీరంలోంచి శరీరాన్ని బాగా చూడడం త్రాయితే అంటే చూడడం రక్షించడం తనునాథ త్రాయితే ఇది తంత్ర ఓకే హఠయోగము మననాథ త్రాయితే ఇది మంత్ర మనసు నుంచి వచ్చేది మంత్రము నోటితో వచ్చేది తంత్రం యాక్చువల్లీ నోటితో వచ్చేది మంత్రం కాదు ఓకే ఓం భూర్భువ తత్స ఇది ఒక మంత్రం కాదు ఇది తంత్రం ఇది తనువులోంచి వచ్చింది మనసులోంచి వచ్చిన ఆలోచన అది మంత్రం ఓకే నీ మనసు ఆలోచన ద్వారా నువ్వు
నిన్ను సంరక్షించుకోవడం అనేది మంత్రం మంత్ర విద్య ఓకే కానీ ఈ నోట్లోంచి వచ్చేది మంత్రం అనుకుంటున్నారు అందరూ ఓకే నోట్లోంచి వచ్చేదాని యొక్క ప్రభావము అది తంత్రము ఓకే తనునాత త్రాయతే ఇది తంత్రః మననాత త్రాయతే ఇది మంత్రః ఓకే మనం ఏం చేస్తుంటే పిఎస్ సిస్టంలో మన థాట్ని ఉపయోగిస్తాం మనం మన నోరుని ఉపయోగిస్తామా మన థాట్ని ఉపయోగిస్తామా థాట్ నోరుని ఉపయోగిస్తే అది తంత్ర విద్య అవుతుంది ఓకే హఠయోగంలో భాగం తంత్ర విద్య ఓకే మనం మనస్సుతోనే మొదలు పెడతాం నోటితో మొదలు పెట్టాం ఇదే మంత్ర విద్య మధ్య విద్య అంటే ఈ మంత్రాలు పలకడం కాదు చాలా మారిపోయిందంతా అసలు స్వరూపం పోయింది ఇంకేదో వచ్చేసింది ఓకే రియలీ గ్రేట్ అండర్స్టాండింగ్ సార్ ఓకే తనునాత త్రాయతే ఇది తంత్రః మననాత త్రాయతే ఇది మంత్రః మనంత మంత్ర విద్య నీ ఆలోచన సరి చేసుకోవాలి ఓకే నెగిటివ్ థాట్ వద్దు డిజాస్టర్స్ థాట్ వద్దు పాజిటివ్ థాట్ పెట్టుకో మిరాకిల్ థాట్ పెట్టుకో ఇదంతా మంత్ర విద్య మననాత త్రాయతే ఇది మంత్రః ఓకే బ్యూటిఫుల్ మనం శరీరానికి వాల్యూ ఇవ్వం హఠయోగులు శరీరానికి వాల్యూ ఇస్తారు ఓకే స్పెషలైజేషన్ స్పెషలైజేషన్ మనం మనస్సులో స్పెషలైజేషన్ గుడ్ ఓకే సార్ పిఎస్ఎస్ అంతా మంత్ర విద్య ఓకే సార్ తంత్ర విద్య కాదు ఓకే హఠయోగులంతా తంత్ర విద్య ఓకే యా గ్రేట్ సార్ ఇండియన్ ఆథర్స్ రమణ మహర్షి రమణ మహర్షి గారు ఆయన దగ్గర ఒకటే నువ్వెవరో తెలుసుకో ఓకే నేతి 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 అంటూ ఇతి అని దగ్గరకు వస్తాం నేతి అంటే నా ఇతి నేను శరీరం కాదు ఇది నా శరీరము నేను మనస్సు కాదు ఇది నా మనస్సు నేను బుద్ధి కాదు ఇది నా బుద్ధి నేను ఆత్మ కాదు ఇది నా ఆత్మ నా ఇతి నా ఇతి ఇతి అనేది లేకుండా ఉంటుందో అప్పుడు ఉన్నదంతా ఒకటే అద్వైతంగా ఉంది ద్వైతంగా లేదు అది రమణ మహర్షి రమణ మహర్షి ఓకే నువ్వు నేను వేరుగా ఉన్నామా ఒకటేగా ఉన్నామా వేరుగా ఉన్నాం సార్ వేరుగా ఉన్నాం అనేది ఒక ఆభాస ఆభాస ఓకే ఒక ఇల్యూషన్ ఇల్యూషన్ ఓకే ఒకటే వస్తువు అని రెండు చోట్ల ఉంది ఉంది ఒక రాడ్ ఉంటుంది ఇటువైపు మంచి ఇటువైపు గుడ్ చెడు ఉందనుకో ఎక్కడ మంచి మధ్య అవుతుంది ఎక్కడ చెడు బిగిన ఎండ్ అవుతుంది ఇక్కడ నుంచి మంచి మొదలవుతుంది సార్ అక్కడ చెడు మొదలవుతుంది సార్ అంటే ఈ చెడు దగ్గర కూడా కాస్త మంచి ఉంటుంది కదా ఉంటుంది సార్ డెఫినెట్గా ఈ మంచి దగ్గర కూడా చెడు ఉంటుంది కదా ఉంటుంది సార్ డెఫినెట్ అంటే ఇక్కడ కూడా చెడు ఉంది ఇక్కడ కూడా మంచి ఉంది ఉంది సార్ ఇది 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 మేల్ డామినేషన్ ఫిమేల్ డామినేషన్ అనుకున్నాను రెండు పోల్స్ సార్ అన్ని చోట్ల ఈ మేల్ దగ్గర కూడా కాస్త ఫిమేల్ ఉంటుంది ఫిమేల్ దగ్గర మేల్ ఉంటుంది 0.1% ఉంటుంది 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 సార్ ఇది యాంగ్ ఇది యిన్ ఓకే యిన్ అంటే ఫిమేల్ యాంగ్ అంటే మేల్ ఓకే మేల్ క్వాలిటీస్ సో ఒకటే రాడ్ ఒకటే ఉంది రెండు రాడ్లు లేవు అక్కడ ఓకే ఎన్ని ఉన్నాయి రాడ్లు ఒకటే రాడ్ ఉంది సార్ అదే అద్వైతం అంటే ఓకే ఓ ఒకటే రాడ్ ఉంది ఆ మంచి చెడు అనేది ఆ ప్రపోర్షన్లో ఉంటుంది ఓకే ఆడతనం మగతనం అనేది ప్రపోర్షన్ ఒకటే వస్తువు ఒకటే ఆత్మ పదార్థము అలా అనాత్మ పదార్థము ఓకే ఆత్మ పదార్థం అనుకోవచ్చు అనాత్మ పదార్థం అనుకోవచ్చు రెండు ఒకటే ఒకటే సో రమణ మహర్షి నేతి 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 నుంచి ఇతి దగ్గరికి వస్తాడు ఓకే ఆ ఇతి అంటే ఎంప్టీనెస్ ఎంప్టీనెస్ వన్నెస్ వన్నెస్ ఇంకా మీకు నచ్చిన టాప్ 5 మెటాఫిజికల్ బుక్స్ చెప్పండి సార్ నేను ప్రారంభమైంది లోప్సాంగ్ రంపాదే నుంచి ఓకే ఆయన టాప్ మోస్ట్ మెటాఫిజికల్ మ్యాన్ ఓకే ఆయన ఊ అంటే ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తాడు ఆయన అక్కడికి ఇక్కడ చూసి వస్తాడు సార్ కానీ అంత గొప్పవాడైన అందులో నచ్చింది నాకు ఆయన మాంసాహారమే ఓకే అయితే ఆయన టిబెట్లో పుట్టి పెరిగాడు కనుక అక్కడ ఏది దొరకదు కనుక అది తిన్న వేరే కానీ ఇంగ్లాండ్లో వచ్చి ఇండియాకు వచ్చి వాటిని తినడం ఏమిటి ఎంత గొప్ప మాస్టర్ అయినా కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి నేర్చుకోడు ఓకే
ఇష్టపడాడు ఓకే కానీ పిరమిడ్ మాస్టర్ అంటే అన్ని పాఠాలు నేర్చుకుంటాడు ఓకే ఎవరి దగ్గర నుంచి ఏమేం నేర్చుకోవాలో అవన్నీ నేర్చుకుంటాడు ఎవరి దగ్గర నుంచి ఏమేం నేర్చుకోకూడదు అవన్నీ నేర్చుకోకుండా ఉంటాడు అది మన పిరమిడ్ మాస్టర్ అంటే సార్ నేను చేసిన పని అది ఓకే అందరి మాస్టర్ నుంచి చదివి గొప్పదనంత స్వీకరిస్తాం ఓకే సార్ ఒక వంకాయ ఉంది తరుగుతున్నాము పుచ్చు వస్తుంది పురుగు వస్తుంది ఏం చేస్తాం అక్కడక్కడ తరిగి బయట పడేస్తాం సార్ మీతో అంతా పడేస్తామా లేదు సార్ అది మనం చేసే పని ఓకే గొప్పవాడు చెప్పాడు కదా అని చెప్పి మనం వెంటనే నమ్మం మనం గుడ్డి నమ్మకం కాదు సార్ పేరు మాస్టర్ గుడ్డి నమ్మకం కాదు సార్ మాకు నచ్చింది మేము తీసుకుంటాము మాకు నచ్చింది మేము వదిలిపెట్టేస్తాము సార్ ఓషో దగ్గర లైఫ్ ఆఫ్టర్ డెత్ లోప్ సంగ్రహం ఎంత చెప్తాడు లైఫ్ ఆఫ్టర్ డెత్ అని అంత తెలియదు ఆయనకి ఓకే కనుక మనం ఓషో దగ్గర లైఫ్ ఆఫ్టర్ డెత్ నేర్చుకోం లైఫ్ బిఫోర్ డెత్ నేర్చుకుంటాం ఓకే గుడియో దగ్గర నుంచి గుడ్ లైఫ్ బిఫోర్ డెత్ నేర్చుకుంటాం సార్ సిల్వియా బ్రౌన్ దగ్గర లోప్ సంగ్రహం లైఫ్ ఆఫ్టర్ డెత్ నేర్చుకుంటాం ఓకే ఇవి రెండు కంబైన్ చేస్తాము ఓకే అర్థమైందా సార్ గవాస్కర్ దగ్గరికి వెళ్ళి మనం సంస్కృతి నేర్చుకుంటామా లేదు సార్ క్రికెట్ కాళిదాస్ దగ్గరికి వెళ్ళి మనం క్రికెట్ నేర్చుకుంటామా లేదు సార్ నేర్చుకోం ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం నేర్చుకోవాలో అది నేర్చుకుంటాము సార్ అది సంగతి పిరమిడ్ మాస్టర్ అంటే సార్ మన దగ్గర అన్నీ దొరుకుతాయి మన దగ్గర ఒక లోప సంగ్రహంప దొరుకుతాడు ఒక ఓషో దొరుకుతాడు గుడ్డియో దొరుకుతాడు ఆస్పెన్స్కి దొరుకుతాడు రమణ మహర్షి దొరుకుతాడు డాన్ జువాన్ దొరుకుతాడు స్వామి రామ దొరుకుతాడు అందరూ దొరుకుతారు మన దగ్గర దొరికిపోతారు అవును సార్ కొంతమంది కష్టంగా చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది సులభంగా చెప్పేవాళ్ళు ఉంటారు చాలా కష్టపడి చెప్పేవాళ్ళు అరబిందో ఓకే ఆయన తన పాండిత్యం అంతా చూపిస్తాడు అక్కడ ఓకే పాండిత్యం కాదు మనకు కావాల్సింది సత్యం కావాలి సత్యం కావాలి కానీ సత్యంతో పాటు వాడు పాండిత్యం కూడా చూపిస్తాడు ఆ పాండిత్యం మనం ఇరుక్కుపోతాం మనం ఓకే ఏది ఎక్కడుందో వస్తువు తెలియదు ఓకే అరబిందో తన పాండిత్యం అంతా చూపించాడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పాండిత్యము సోకాల్ స్పిరిచువల్ పాండిత్యం చూపి అవన్నీ మనకు అనవసరం ఓకే ఈ పాండిత్యానికి దూరంగా ఉంటుంది పిరమిడ్ మాస్టర్ ఓకే సరళంగా ఉంటుంది మంది సూటిగా ఉంటుంది మనకి పాండిత్యం లేదు మనకి పామర్లం ఓకే సార్ పామర్ల కోసం పుట్టింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ పండితుల కోసం పుట్టలేదు పండితులకు సుదూరము పామర్లకు అతి సమీపము ఓకే అనాపాన సతి మనం ప్రవచనాలు ఎక్కువగా ఉండవు మనం ఒక మాట పెడతాం అంతే ఓకే గొడ్డుకో దెబ్బ మనిషికో మాట అంతే గొడ్డుకి 20 దెబ్బలు కాదు మనిషికి 10 మాటలు కాదు ఒక రాముడు ఒక బాణమే ఓకే రెండో బాణం అక్కర్లేదు రాముడికి రామ బాణం లాంటిదే పిరమిడ్ మాటలు ఓకే పిరమిడ్ మాస్టర్ యొక్క మాట మాటలు ఒక మాట చాలు రాముడికి బాణము మనకి మాట మాట మన మాట రామ బాణం ఒకటేసారి చెప్తాం అవును సార్ వాడు విన్నాడా సరే నీకు ఎన్నిసార్లు చెప్పడం జరిగింది నువ్వు వెంట ఒక మాటకి వచ్చేసావు కదా నువ్వు 25 సంవత్సరాలు అయిపోయింది అవును సార్ నీ వెంట ఎవరైనా పడి చెప్పాడా నీకు నాకేం లేదు సార్ ఒక మాటతోనే వచ్చేసాను సార్ అది ఏ మాట చెప్పు ఎప్పుడు జరిగింది ఇది 1995లో సార్ 95లో ఫస్ట్ ఇంటరాక్షన్లోనే మీరు చూసి స్టార్ట్ రీడింగ్ బుక్స్ అన్నారు అది అది అదొకటే మాట అండ్ ఓన్లీ దాని తర్వాత మీరు చెప్పిన డెఫినేషన్ స్టాకింగ్ డ్రీమింగ్ అంతే సార్ తర్వాత అంత బుక్ రీడింగ్ లిజనింగ్ టు యూర్ అంటే ఒక మాట సరిపోయింది నీకు ఒక మాట సరిపోయింది సార్ బాగా పండిపోయి ఉన్నావు సార్ ఒక చిన్న గాలి వచ్చింది పండు రాలిపోయింది సార్ పండని కాయ రాలుతుందా గాలికి రాలేదు సార్ రాలేదు ఓకే పండు అయిన తర్వాత అది రాలిపోతుంది రాలిపోతుంది ఒక మాటతో రాలిపోయావు నువ్వు సార్ ఒక మాటతో రాలిపోయిన వాళ్ళే ప్రపంచంలోని మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ వాళ్ళ వెంటబడి నేనేం కొట్టి 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 మానిపించలేదు ఒక మాట చెప్పాను వాళ్ళు పాడిపోయారు
పడిపోయిన పళ్ళని ఏరుకున్నాను నేను. అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ఓకే సార్. ఒక మాట ఒక దెబ్బ, గొడ్డుకు ఒక దెబ్బ, మనిషికి ఒక మాట. మాట నా ఆన్సర్స్ అని వచ్చేసినాయి సార్. ఇది 10 సార్లు కొట్టే ఓపిక మనకి లేదు. ఓకే 10 సార్లు కొట్టాలి, 10 మాటలు చెప్పాలంటే నువ్వు నాకు అనవసరం. ఓకే నువ్వు ఇంకా ఖాయిగా ఉన్నావు, ఇంకా కొన్ని జన్మలు ఎత్తు. నువ్వు పండు అయినప్పుడు అప్పుడు నా దగ్గర ఎలానూ వస్తావు, ఎలానూ రాలిపోతావు. ఒక మాటతో రాలిపోయిన వాళ్ళే అందరు పీరియడ్ మాస్టర్స్. మాస్టర్స్ అంటే ఎంత గొప్పవాళ్ళు ఆలోచించు. అవును సార్. ఎంత పండు అయిన వాళ్ళు, పండు ఎప్పుడు అయ్యారంటే గత జన్మలో అయ్యారు. ఓకే ఇంకా మాస్టర్ పేరు చెప్పు నాయన. గొప్ప మాస్టర్ టోర్కం సరాయిడారన్, ఆయన గురించి ఒక మాట చెప్పు. నువ్వు చెప్పు. ఆయన లైక్ గ్రేట్ హోలిస్టిక్ మాస్టర్ సార్. గ్రేట్ హోలిస్టిక్ మాస్టర్ ఎడ్యుకేషన్ బాగా సెటప్ ఆర్డర్లో పెట్టాడు సార్. అది స్టూడెంట్స్కి నా లాంటి వాళ్ళకి బాగా నచ్చింది సార్. అది బుక్స్ ఒక సీక్వెన్స్లో పెట్టి ఒక యూనివర్సిటీ కరికరం లాగా చేయటము అది బాగా ఇన్స్పైర్ చేసింది సార్. ఆయన పుస్తకాలు గొప్ప గొప్ప పుస్తకాలు పేరు చెప్పు. ది సైన్స్ ఆఫ్ మెడిటేషన్, ఓకే, ద అదర్ వరల్డ్స్, ప్యాసేజ్ టు హయ్యర్ వరల్డ్స్, అన్యూజువల్ కోట్ అని ఒక ఆయనకి డ్రీమ్లో వస్తుంది సార్ ఆ బుక్. ఆ డ్రీమ్లో ఏంటి అంటే అన్ని అనిమల్స్ కోర్టుకి వెళ్ళి మనిషి మీద జడ్జి గారికి కంప్లైంట్ చేస్తాయి అన్నమాట. సో ఫైనల్గా ఆ కంప్లైంట్స్ అని విని జడ్జి గారు ఇచ్చిన కంక్లూజన్ ఉంటుందన్నమాట. యానిమేటెడ్ వర్షన్లో రాశారు. అది అతనికి అది డ్రీమ్లో వచ్చింది సార్. ప్లస్ ఆయన ఆటోబయోగ్రఫీ కూడా అందరు చదవాలి, చాలా మంచిగా ఉంది సార్ ఆటోబయోగ్రఫీ. D1 నుంచి టార్కం గారి దగ్గర నేర్చుకోవాల్సింది ఏంది కూడా అంటే ప్రతి ధ్యాన అనుభవము ఆయన తన జర్నల్లో పొందుపరుచుకుంటూ ఉంటాడు ప్రతిరోజు. ఆ జర్నలింగ్ ఈజ్ వాట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ లెర్న్ ఫ్రమ్ టార్కం సరడేరియన్. అండ్ ఆ కంపైలేషన్ కూడా ఆ డేటు టైము అన్నీ ఉంటాయి సార్ ఆయన ఆటోబయోగ్రఫీలో. 82 ఇయర్స్ చిన్నప్పటి నుంచి వాళ్ళ మదర్ ఫాదర్ యొక్క. ఏ దేశం వాడైనా ఆయన యాక్చువల్గా టర్కీ సార్, ఆర్మీనియా. ఆర్మీనియా. సో ఆయన ఆర్మీనియా ఫస్ట్ టార్కం సరడేరియన్ గారి గురువులు వాళ్ళ మదర్ ఫాదర్. వాళ్ళ ఫాదర్ ఈజ్ ఏ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ గుడిజెఫ్. వాళ్ళు దే యూస్ టు హ్యావ్ కాన్వర్సేషన్స్. దట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది సార్. దాని తర్వాత ఆయనకు ఉన్న ఆ ప్రశ్నలతో హీ ట్రావెల్డ్ ఆల్ ద వే టు టిబెట్ అండ్ హీ లివ్డ్ ఇన్ మెనీ మొనాస్ట్రీస్. అండ్ దాని తర్వాత ఆర్మీనియాలో జెనోసైడ్ అవుతుంది. సో హీ లూజెస్ ఆల్ హిస్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ అందరినీ. దెన్ హీ కమ్స్ టు అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అట్ ద ఏజ్ ఆఫ్ 40-45 హీ లెర్న్స్ ఇంగ్లీష్. అప్పటి వరకు ఆయనకు ఇంగ్లీష్లో కూడా అంత పట్టు ఉండదు. దాని తర్వాత హీ ఆ యూత్ అంతా అక్కడ డ్రగ్స్ తీసుకోవడం అవన్నీ చూసి చలించిపోయి హీ వాంట్స్ టు టీచ్ స్పిరిచువల్ సైన్స్ అండ్ మెడిటేషన్ టు యూత్ ఎస్పెషల్లీ. దెన్ హీ స్టార్టెడ్ ఏ ఎడ్యుకేషనల్ అకాడమీ, అక్వేరియన్ ఎడ్యుకేషనల్ అకాడమీ అని. దాని తర్వాత ఎవ్రీ డే హీ యూస్ టు సిట్ ఫర్ 5 అవర్స్ సార్. ప్రతిరోజు 5 గంటలు కూర్చొని హీ యూస్ టు రైట్ బుక్స్. ఎవ్రీథింగ్ హీ పెన్ డౌన్. నియర్లీ హీ రోట్ 150 బుక్స్ అండ్ హీ కంపోజ్డ్ 16 మ్యూజిక్ థింగ్స్ ఫర్ మెడిటేషన్. దెన్ హీ స్టార్టెడ్ ఏ ఫౌండేషన్ కాల్డ్ TSG ఫౌండేషన్, TSG యూనివర్సిటీ అని ఆన్లైన్ యూనివర్సిటీ స్టార్ట్ చేశారు. తను 1997లో హీ లెఫ్ట్ హిస్ బాడీ. అప్పటి నుంచి వాళ్ళ డాటర్ గీతా సెరడేరియన్ అని వాళ్ళ డాటర్, షీ ఈజ్ ద ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ TSG ఫౌండేషన్. అక్కడి నుంచి ఆవిడ ఉంటుంది ఇప్పుడు అరిజోనాలో ఉంటుంది సార్. యుఎస్ఏలో అరిజోనాలో ఉంటుంది. ఆవిడని ఒక్క మెయిల్ మీ మనకు సింఫనీ ఆఫ్ జోడియాక్ చదవంగానే ఒక్క ఈమెయిల్ పెట్టాను సార్. ఒక్క ఈమెయిల్ పెట్టంగానే 100 బుక్స్ పంపించేసింది ఇండియాకి.
ఎవడు నన్ను గుర్తిస్తాడో వాడు ఏడ్ చేస్తాడు సార్. ఈ ఇండియా నుంచి శ్రీనివాస రెడ్డి గుర్తించాడు అనగానే అది తేగానే మనం కొన్ని పుస్తకాలు తెలుగులో ట్రాన్స్లేట్ చేయటము, దాంతో పౌర్ణమ ధ్యానం మీద బాగుంది సార్. పౌర్ణమ ధ్యానం బుక్ లైక్ నెక్స్ట్ పౌర్ణమ ధ్యానం యొక్క ప్రాముఖ్యత ఫస్ట్ టైం ఇన్ తెలుగులోకి రావడం చాలా ఆనందంగా ఉంది సార్. చాలా మరి గొప్ప కాన్సెప్ట్ అది, చాలా గొప్ప అది. వన్ ఆఫ్ ద పాయింట్స్, 18 పాయింట్స్ మనకి. అవును సార్, మన పిఎస్ఎస్ఎం సార్, ఫుల్ మూన్ మెడిటేషన్, ఫుల్ మూన్ మెడిటేషన్ అది టోర్కమ్ దగ్గర నుంచి మనం తీసుకుందాం. అవును సార్, అవును. ఫస్ట్ టైం ఆయన పుస్తకం చదివాను, సింఫనీ ఆఫ్ ద జోడియాక్. అనంతపూర్లో మన సంపత్ కుమార్ గారి లైబ్రరీలో ఆ పుస్తకం ఉండింది. అవును సార్, అలా చూస్తూ చూస్తూ ఆ పుస్తకం ఆయన దగ్గర తీసుకున్నాను సార్. ఆ సంపత్ కుమార్ గారికి నాయక సార్, థ్యాంక్స్. చాలా ఆ సింఫనీ ఆఫ్ ద జోడియాక్ అనే పుస్తకం ఇచ్చిందండి, తద్వారా నాకు టోర్కమ్ పరిచయం. ఎంత గొప్ప పుస్తకం అది, వాయబ్బో. అవును సార్, పౌర్ణిమ ధ్యానం గురించి. అవును, అప్పటి నుంచి మనకి పిఎస్సీ అప్పుడు పౌర్ణిమ ధ్యానాలు ఒక అంతర్భాగం అంతర్భాగం అయిపోయింది. ఫెంటాస్టిక్ బుక్, గోయింగ్ డీపర్, ఆంతర్యపు లోతులు. ఇట్స్ లైక్ చాలా అడ్వెంచరస్గా జరిగింది సార్. ఇది గోయింగ్ డీపర్ బుక్ ఫస్ట్ రీడింగ్ చేశాను. ఫస్ట్ రీడింగ్ చేసినప్పుడు దాని తర్వాత ఆథర్ వెబ్సైట్ ఉంది, prismhouse.com అని, వెళ్ళి జియన్ క్లోడ్ కోన్ గారితో మాట్లాడాం ఈమెయిల్లో. సార్ ఈ బుక్ బాగుంది, వాంట్ టు డూ ట్రాన్స్లేషన్ తెలుగు అంటే. మాట్లాడే ఆయనతో? మాట్లాడాను సార్. వైపు మాట్లాడంగానే నువ్వు నా ఇంగ్లీష్ బుక్ కూడా ఇండియాలో స్ప్రెడ్ చేసేసుకో, పబ్లిష్ చేసి అని చెప్పాడు. అంత ఓపెన్ మైండెడ్ ఆథర్. దెన్ హీ టోల్డ్ మీ ఈ బుక్ ఆయన 40 ఇయర్స్ అనుభవం సార్. హీఈస్ ఏ ఎంటర్ప్రినర్, ఎంటర్ప్రినర్. ఓ 40 ఇయర్స్ హీ డస్ 3 థింగ్స్. ఒకటి ఏంటంటే, ఫస్ట్ అది వాయిస్ డైలాగ్ కోర్స్ అని ఉంటుంది. వాయిస్ డైలాగ్ కోర్సు, రా మెటీరియల్, రా మెటీరియల్ ఈజ్ రా ఆఫ్ వన్ ఛానల్ మెటీరియల్. ఈ వాయిస్ డైలాగ్ యొక్క కలయిక ఈ బుక్ అని చెప్పాడు అన్నమాట. సో ప్రతిసారి 2 సబ్పర్సనాలిటీలు ఉంటాయి, మనం అవేర్గా ఉంటే ఆల్ సబ్పర్సనాలిటీస్ అయిపోయి వీల్ బికమ్ మోర్ అవేర్ ఈజ్ వాట్ హీ లెర్న్ ఫ్రమ్ వాయిస్ డైలాగ్ అండ్ ఫ్రమ్ రా మెటీరియల్ ద లా ఆఫ్ వన్ యూనిటీ యొక్క ఇంపార్టెన్స్ హీ క్లాప్డ్ విత్ హిస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ హీ గాట్ దిస్ బుక్ గోయింగ్ డీపర్. అండ్ లాస్ట్గా బుక్ చదివిన తర్వాత హీ సెంట్ మీ ఏ వీడియో. ఈ బుక్ అంతా అయిపోయి ఆర్టికల్స్ అయిన తర్వాత ఏంటి అంటే, మూడు పదాలు చెప్పాడు సార్. ఒకటి ఏంటంటే, ఫస్ట్ యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి, ఓకే. 2, అడ్మైర్ థింగ్స్, అడ్మిరేషన్. ఫస్ట్ ఈజ్ యాక్సెప్టెన్స్, సెకండ్ అడ్మిరేషన్, తర్వాత 3, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే అలౌ థింగ్స్ టు సెటిల్ డౌన్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పాడు సార్. ఇంకోసారి చెప్పింది అయినా, యాక్సెప్ట్, అడ్మిరేషన్, అలౌ. అలౌ ఈ మూడే పదాలు చెప్పి ఇంకా. ఏ ఫర్ యాక్సెప్ట్, ఏ ఫర్ అడ్మైర్, అండ్ ఏ ఫర్ అలౌ. అలౌ త్రీ ఏసెస్ ప్యాకెట్లో 3 ఏసెస్ లాగా సార్. యాక్సెప్ట్ అంటే అంగీకరించు సార్, తీసుకో. ఎవడన్నా తిడితే తిట్లని తీసుకో. ఎవడన్నా అవమానిస్తే అవమానాన్ని తీసుకో సార్. మానం ఇస్తే మానాన్ని తీసుకో. మానాన్ని తిరస్కరించుకో, అవమానాన్ని తిరస్కరించుకో, యాక్సెప్ట్ చేయి. తర్వాత అడ్మైర్, నీకు వచ్చిందని నువ్వు అడ్మైర్ చేయాలి. నీకు వచ్చిందని గొప్పతనాన్ని నువ్వు చూడాలి, దాని యొక్క రెలవెన్స్ నీ చూడాలి. అది నీ దగ్గరికి ఏ జన్మలో నుంచి వస్తుందో, ఏ పారదర్శకత నుంచి వస్తుందో అడ్మిరేషన్ అంటారు. అది ఎంతో దూరం నుంచి వస్తుంది కదా. ఉదాహరణకు నేను వంకాయ కూర తింటున్నాను ఆయన సార్. ఈ వంకాయ ఎవరు పండించారు? రైతు. ఎక్కడి నుంచి వచ్చింది కదా. అవును, ఎంతో కష్టపడి ఆ రైతు పొలం దున్ని వంకాయ విత్తనాలు వేసి వంకాయని పెంచి వంకాయలు కోసుకున్నాడు కదా. అవును సార్. మరి అక్కడి నుంచి ఇక్కడ హైదరాబాద్ దాకా ఎలా వచ్చింది? ఎవడో ట్రాన్స్పోర్ట్ చేశాడు కదా. అవును. మరి హైదరాబాద్ నా ఇంటికి ఎలా వచ్చింది? తీసుకొచ్చాను. అంటే ఎంతోమంది ఉంటే కదా ఆ వంకాయ నా ఇంటికి రాలేదు. అవును. అంటే అంతమంది కృషిని మనం తెలుసుకోవడమే అడ్మిరేషన్. ఓకే సార్. ఎలా నీ దగ్గర కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎలా ఇట్? ఓకే. ఎలా చేయం మనం? జనరల్గా మనం రెసిస్ట్ చేస్తాం. రెసిస్ట్ చేస్తాం. నాకెందుకు వచ్చింది? నాకెందుకు పక్కింటి వాళ్ళు రావాలి కదా, నాకెందుకు వచ్చింది కరోనా అంటాడు. అవును సార్. యాక్సెప్ట్ కరోనా, అడ్మైర్ కరోనా, అండ్ ఎలా కరోనా.
నాకు ఇదాని మొగుడు ఎందుకు వచ్చాడు యా మొగుళ్ళందరూ అలానే ఉంటారు ఏ మొగుడైనా ఒకడే ఓకే మొగుళ్ళలో వెరైటీస్ ఉండవు సార్ ఒకడే స్టూపిడిటీ ఒకడే స్టూపిడిటీ ఓకే అడ్మైర్ ఫస్ట్ ఏ యాక్సెప్ట్ అడ్మైర్ అందరూ ఈ పుస్తకం బాగా చదవాలి తెలుగులో వచ్చింది ఎప్పుడు వచ్చింది ఈ సంవత్సరంలో ఇది మన శ్రీశైల ధ్యాన చక్రంకి రిలీజ్ చేశాం సార్ ఐ థింక్ 2009 స్వర్ణలత మేడం గారు తయారు చేశారా ఆ మేడంకి చాలా ఆ స్వర్ణలత మేడం గారు ఉయ్యూరు స్వర్ణలత మేడం గారు ఎంత అడ్వెంచరస్గా అంటే అంత బుక్ ఇందు మూలంగా స్వర్ణలత మేడం గారికి శతకోటి నమస్కారాలు ఇచ్చుకుంటున్నాం ఆవిడ ఎంత గొప్ప పని చేసింది పిఎస్ఎస్ఎంలో 6 మంత్స్లో ట్రాన్స్లేట్ చేసేసి ఆరు నెలల్లో స్వర్ణలత మేడం ట్రాన్స్లేట్ చేయటము అండ్ జ్యోతి మేడం 1.5 మంత్స్ డిటిపి కూడా పర్ఫెక్ట్గా చేసింది సార్ జ్యోతి మేడం ఐ వాంట్ టు థ్యాంక్ బోత్ ఆఫ్ దెమ్ స్వర్ణలత మేడం అండ్ జ్యోతి మేడం టైప్ చేసినందుకే మోస్ట్ ఆఫ్ ద మిస్టేక్స్ పోయాయి సార్ ప్రింటింగ్ ఇంగ్లీష్లో జ్యోతి మేడం డిటిపి చేసినందుకే ఆ పుస్తకం వచ్చేసింది శ్రీశైల ధ్యాన యజ్ఞంలో లాస్ట్ బిఫోర్ డే వచ్చింది అది మొత్తం ఇక్కడంతా బంద్ ఉండే కర్నూలు అదంతా తిరిగి తీసుకొచ్చాం 1000 కాపీలు కొట్టాము ఫస్ట్ నేను ప్రతిరోజు ఈ పుస్తకం నుంచి మెసేజెస్ రాస్తున్నాను ఓకే సార్ గోయింగ్ డీపర్ బై జీన్ క్లాడియా కోవెన్ ఎవరు మనిషి అయినా ఈయన ఈ స్టేస్ ఇన్ అమెరికానే ఈజ్ ఎంటర్ప్రినర్ ఈ స్టేస్ ఇన్ అమెరికా ఓకే టాక్ అబౌట్ హనీ బీసెంట్ లైక్ టెక్నికల్ ఆస్పెక్ట్ సార్ హనీ బీసెంట్ తన ఆటోబయోగ్రఫీ కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది సార్ ఆ తీసుకువేలు సొసైటీ యొక్క ఆర్గనైజేషన్కి 7 బాడీస్ గురించి తెలుసుకోవాలి అనిబిసెంట్ అవును ఏడు శరీరాలు సెవెన్ బాడీస్ క్రిస్టల్ క్లియర్గా అబ్సల్యూట్లీ సార్ ఫెంటాస్టిక్ మాస్టర్ ఒక స్త్రీ ఎంత గొప్ప శక్తివంతురాలో ఆవిడ చూపించింది ఇంట్లో సంసారాన్ని వదిలిపెట్టేసింది మూడిని వదిలిపెట్టేసింది తన పిల్లల్ని తాను చూసుకుంటూ తన మార్గం తాను చూసుకుంది ఇండిపెండెన్స్ స్పిరిట్ ఎవరి దగ్గర ఎవ్రీ లేడీ కెన్ బికమ్ లైక్ హనీ బీసెంట్ టాక్ అబౌట్ ఖలీల్ జిబ్రాన్ మర్చిపోయాను సార్ ఖలీల్ జిబ్రాన్ ఈజ్ ఒకటే ఆయన ద ప్రాఫెట్ అండ్ ద స్టేట్మెంట్ చిల్డ్రన్ ఆర్ ఓన్లీ నాట్ దే డోంట్ బిలాంగ్ టు యూ దేర్ సోల్స్ డోంట్ బిలాంగ్ టు యూ దే కమ్ త్రూ యూ అని అంత యాప్ట్ స్టేట్మెంట్ ఆ టైంలో చెప్పటము అండ్ ఖలీల్ గిబ్రాన్ అండ్ మైకేల్ నేమి ఐ థింక్ దే ఆర్ ఫ్రెండ్స్ బోత్ ఆఫ్ దెమ్ సార్ మైకేల్ నేమి మిర్దాద్ కూడా ఫెంటాస్టిక్ బుక్ ఆ మిర్దాద్ కోసం పుస్తకం నేను సంవత్సరాలు వెతికాను బాబు సార్ మొట్టమొదటిసారి మిర్దాద్ అనే పుస్తకం ఉంది గొప్ప పుస్తకం ఉందని చెప్పేసి ఓషో చెప్పాడు అవును సార్ ఓషో నాకు దొరకలేదే ఓషోకి ఎలా దొరుకుతుందని చెప్పి అన్ని వెతికాను ఎక్కడ దొరకలేదు నాకు సార్ చివరికి ఢిల్లీలో కన్నట్ ప్లేస్లో దొరికింది నాకు ఓకే మిర్దాద్ అక్కడ పట్టుకున్నాను దాన్ని ఓకే ఆ తర్వాత చూశాను మిర్దాద్ని మన రాధకుమారి రాధా సత్సంగ్ వాళ్ళు రాధాస్వామి సత్సంగ్ వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు హిందీలో ఓకే తర్వాత హిందీ కాపీ చేసి మనం తెలుగులో చేయించాం ఓకే అవును సార్ మైకేల్ మన అనంతపురం మాస్టర్స్తో చేయించాను తెలుగు ఖలీల్ గిబ్రాన్ ఇస్ అల్టిమేట్ ఈజ్ ఎ పోయెట్ కదా సార్ ఖలీల్ గిబ్రాన్ పోయెటిక్ టెంపరమెంట్ ఉన్నవాడు ఓకే గ్రేట్ ఫిలాసఫర్ గ్రేట్ రైటర్ ఫ్రమ్ ఏ కంట్రీ అంటే లెబనాన్ ఓకే మైకేల్ నేమి ఖలీల్ గిబ్రాన్ ఇద్దరు ఫ్రెండ్స్ గ్రూప్ టాక్ అబౌట్ షెర్లీ మెక్లేన్ అవుట్ ఆఫ్ ద లిమ్ షెర్లీ మెక్లేన్ షీ వాజ్ ఏ హాలీవుడ్ యాక్ట్రెస్ అండ్ షీ హ్యాడ్ ఏ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ESPs అనుకుంటా ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్స్ ఎక్స్పీరియన్స్లు చాలా ఉన్నాయి ఆవిడకి అండ్ షీ షేర్డ్ దోస్ ఎక్స్పీరియన్సెస్ విత్ ఆల్ హిస్ ఫ్రెండ్స్ అండ్ షీ ఈస్ ద పర్సన్ హూ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎన్లైటెండ్ పర్సన్
షెర్లీ మాక్లిన్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ షీ విల్ డూ వాట్ ఎవర్ షీ వాంట్స్ టు డూ షెర్లీ మాక్లిన్ గొప్ప యాక్ట్రెస్ గొప్ప యాక్ట్రెస్ సార్ గొప్ప స్పిరిచువల్ సైంటిస్ట్ సైంటిస్ట్ గొప్ప రైటర్ రైటర్ గొప్ప హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ బీయింగ్ టాక్ అబౌట్ డిటి సుజుకి డిటి సుజుకి నాకే తెలుసు సార్ నేను సూఫీ మాస్టర్ ఓకే సూఫీ మాస్టర్ ఆయన సూఫిజంని ప్రపంచానికి పరిచయం చేశాడు డిటి సుజుకి ఓకే సూఫీ మాస్టర్ ఎంతోమంది ఉన్నారు ఓకే జలాలుద్దీన్ రూమి నుంచి మొదలు పెట్టుకుంటే ఓకే జలాలుద్దీన్ రూమి ద ఫస్ట్ సూఫీ మాస్టర్ ఓకే అప్పటి పెద్దగా ఎంతోమంది ఉన్నారు ఇండియాలో యోగులు అదొక అక్కడ సూఫీ మాస్టర్స్ అలాగే ఓకే వాళ్ళు భక్తి యోగాను ధ్యాన యోగాను కర్మయోగం అన్నిటి కలిపిన వాడు వాడు ఒక మిక్సర్ ఓకే సూఫిజం అవును ఐ రెడ్ సమ్ బుక్స్ ఆఫ్ ఇద్రిషా డిటి సుజుకి జెన్ మాస్టర్ ఇద్రిషా సూఫిజం సూఫిజం యు ఆర్ రైట్ ఇద్రిషా ఇద్రిషా సూఫిజం డిటి సుజుకి జెన్ జెన్ మేబీ జెన్ పుస్తకాలన్నీ పరిచయం చేసిన వాడు డిటి సుజుకి సూఫిజం పరిచయం చేసిన వాడు ఇద్రిషా యు ఆర్ రైట్ ఇద్రిషా ఐఎమ్ సారీ ఐ డిడ్ దట్ మిస్టేక్ ఇద్రిషా అలాగే డిటి సుజుకి దగ్గర ఎలాన్ వాట్స్ కూడా జెన్ అంతా సెర్చ్ చేశాడు అవును సార్ బాగున్నాయి అల్టిమేట్గా ఉంటాయి ఎలాన్ వాట్స్ ఎలాన్ వాట్స్ గ్రేట్ మాస్టర్ మాస్టర్ గ్రేట్ మాస్టర్ యా జేమ్స్ రెడ్ఫీల్డ్ వావ్ యా ఐ రిమెంబర్ జేమ్స్ రెడ్ఫీల్డ్ లైక్ సెలెస్టియన్ ప్రాఫసీ బుక్ ఎంత ఇంపార్టెంట్ బుక్ అంటే ఐ లెర్న్ అబౌట్ హిస్ ఎక్స్పీరియన్స్ ఆయన జీవితం గురించి సెర్చ్ చేస్తుంటే ఒక కొండ మీద కూర్చొని ఆలోచిస్తుంటే ఇలా ఒక ఈగిల్ పోతుంది అనమాట ఆయన తలమించి పోగానే ఆ టైం పీరియడ్లో హీ గాట్ ద ఎంటైర్ సెలెస్టియన్ ప్రాఫసీ కాన్సెప్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం పడే ఆ సెల్ఫ్ సెంటర్డ్ డ్రామాస్ అలూఫ్నెస్ గేమ్స్ ఇవి భలే రాశాడు అప్పటివరకు మనం ఎంత ఎనర్జీ డిసిపేట్ చేస్తున్నాము కాన్షియస్గా ఎందుకు ఉండలేము అన్నది అర్థమయ్యేది కాదు సార్ ఆ సెలెస్టియన్ ప్రాఫెసర్లో రాసిన 9 ఇన్సైట్స్ 10th 11th ఇన్సైట్ తర్వాత దేవర్ లైక్ రియలీ ఎవ్రీ ప్రతి మనిషి జీవితంలో జరిగే డ్రామాస్ని ఎట్లా మనము కాన్షియస్ కావాలి ఎనర్జీ ఇవ్వకుండా అన్నది హీ టోల్డ్ బ్యూటిఫుల్లీ ఇన్ దోస్ బుక్స్ సెలెస్టియన్ ప్రాఫెసీ అండ్ అవే మన స్టార్టింగ్ పాయింట్ సార్ మాది 98లో సెలెస్టియన్ ప్రాఫెసీస్ బ్యూటిఫుల్ ఇన్సైట్స్ ప్రతి అబ్బు మూవీ కూడా వచ్చింది సార్ సెలెస్టియన్ ప్రాఫెసీ మూవీ కూడా వచ్చేసింది బ్యూటిఫుల్ ఆథర్ జేమ్స్ రెడ్ఫీల్డ్ జేమ్స్ రెడ్ఫీల్డ్ మన బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ కూడా ఎలా ఉంది అది అద్భుతం బార్బర్ అద్భుతమైన బుక్ ఆ బుక్ రావడం కూడా ఎంత అడ్వెంచరస్గా దొరికిందంటే మనకు ఒక సార్ హీ వాజ్ గోయింగ్ టు పుట్టపర్తి ఎవరు ఒక ఫారినర్ ఫారినర్ పుట్టపర్తికి వెళ్తుంటే ఇట్లా రోడ్ మీద నుంచి మన పిరమిడ్ కనపడింది కర్నూలు పిరమిడ్ హీ కేమ్ డౌన్ టు సీ ద పిరమిడ్ హీ సా ద పిరమిడ్ అండ్ ఆ బుక్ బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ అక్కడ పెట్టి ఆయన మళ్ళీ పుట్టపర్తికి వెళ్ళిపోయాడు దట్ ఈస్ హౌ వీ గాట్ ద బుక్ బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ బార్బరా మార్సినియాక్ అది 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 నక్షత్ర మిత్రులు నేను అదే అడుగుతూ ఉంటాను అందరినీ మన బుక్ సెల్లర్స్ని అందరినీ ఏది టాప్గా సేల్ అవుతుంది ప్రతి ధ్యాన చక్రంలోనే ఐ టేక్ సమ్ స్టాటిస్టిక్స్ ఫస్ట్దేమో మరణం లేని మీరు బాగా ఇప్పటివరకు త్రూ అవుట్ 10-15 ఇయర్స్లో ద హైయెస్ట్ బుక్ సేల్స్ మంచి కాపీ ఏది పోయింది అంటే మరణం లేని మీరు దానికి సెకండ్ ఇది నక్షత్ర మిత్రులు ఇప్పటివరకు నాకు తెలిసి 18,000 దాకా అమ్ముడు పోయాయి అన్ని ప్రింట్స్ ఓకే నక్షత్ర మిత్రులు టాక్ అబౌట్ లిండా గుడ్మ్యాన్ లిండా గుడ్మ్యాన్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ సార్ అప్పుడు బాగా చదువుకునేటోళ్ళం మన గురించి మాకు తెలియాలా ఈ సైన్లో పుట్టామని చదివాం కానీ సన్ సైన్ లైక్ షీఈస్ టాకింగ్ డిఫరెంట్ అన్ని సైన్స్ మనలో ఉంటాయి అన్నిటి గురించి అర్థం చేసుకోవాలి అన్నది ఆ సన్ సైన్ వరకు లిండా గుడ్మ్యాన్ బాగా అర్థమైంది సార్ ఒక పర్సనాలిటీ క్యారెక్టర్స్ ఏంటి ఓకే కోర్ ఏంటి అవన్నీ లిండా గుడ్మ్యాన్ సన్ సైన్స్ వాజ్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ అడ్వెంచరస్ టు నో అబౌట్ యువర్ సెల్ఫ్ సైన్స్ వాజ్ అండ్ షీ వాజ్ ఇమ్మోర్టాలిటీ కూడా ఆవిడే చెప్పింది ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ అండ్ షీ వాజ్ ద పర్సన్ హూ టోల్డ్ రీడింగ్ రైట్ బుక్స్ ఆర్ ద షార్ట్ కట్ ఫర్ ఎన్లైటన్మెంట్ ఈజ్ వాట్ వీ లెర్న్ ఫ్రమ్ హర్ లిండా గుడ్మ్యాన్ అథెంటిక్ ఆ ఫీల్డ్లో టాక్ అబౌట్ ఫోర్ అగ్రిమెంట్స్ ఆథర్
మైకిల్ వావ్ ఇది కూడా అదే టైంలో సార్ స్టార్టింగ్ 97-98లో ఇప్పటికీ సార్ ఎయిదర్ మీరు చెప్పిన ఎనీ టైం వెనెవర్ ఐ ఫీల్ లోగా ఉన్నప్పుడు సమ్ సెంటెన్స్ ఆర్ సమ్ సేయింగ్ ఆఫ్ యూ ఆర్ సమ్ అదర్ ఎస్పెషలీ డాన్ మిగల్ రూయిస్ ఈ నాలుగు ఎప్పుడు క్వశ్చన్ నెమరేసుకుంటాం అనమాట. ఏమిటో ఫోర్ ఎగ్రిమెంట్స్ అది ఫస్ట్ది బీ ఇంపెక్కబుల్ విత్ యువర్ వర్డ్. బీ ఇంకెబుల్ విత్ అంటే నీ వాక్ క్షేత్రం కరెక్ట్గా కరెక్ట్గా ఉంచుకో. తర్వాత రెండవది రెండవది డోంట్ టేక్ థింగ్స్ పర్సనలీ. ఏది నీ ఎవరైనా తిడుతుంటే నిన్నేం తిట్టడం లేదు, ఏదో ఒక వాడికి నచ్చిన దాన్ని వాడు తింటే. థర్డ్ థింగ్ ఈస్ డోంట్ మేక్ అసంప్షన్స్. ఊహాగానాలు వద్దు, ఊహాగానాలు వద్దు, యథార్థంలో జీవించాలి. అది లాస్ట్ ఏంటంటే ఆల్వేస్ డూ యువర్ బెస్ట్. ఓకే, గివెన్ సన్నివేశంలో నువ్వు ఏది ఎక్కువ అత్యంత సమర్థవంతంగా చేయగలవో అది చేయి. అది చేయి, దాంతో మ్యాటర్ అండి. ఫిఫ్త్ అగ్రిమెంట్ 2005లో వచ్చింది సార్. ఇట్ వాజ్ లైక్ యు నో బొంబాడింగ్. బీ స్కెప్టికల్ ఓకే అండ్ లెర్న్ లిజనింగ్ అంటాడు. ఏది వింటే నమ్మవద్దు, బాగా విను. విను వినటం నేర్పాడు ఫిఫ్త్ అగ్రిమెంట్. బ్యూటిఫుల్గా ఉండే సార్ ఈ ఐదు వేసుకుంటే విల్ కమ్ అవుట్ ఆఫ్ ద అండ్ సడన్గా ఎక్స్పాన్షన్ అయిపోతుంది సార్. ఈ ఐదు స్టేట్మెంట్స్ కానీ. ఓకే, టాకింగ్ అబౌట్ మైకిల్స్ మెసేజెస్. మైకిల్స్ మెసేజ్ లైక్ ఇట్ గేవ్ మీ అస్ ద ఓవర్ వ్యూ. అప్పుడు చదివినప్పుడు నిజంగా అంత అర్థం కాలేదు సార్. మీరు ఎప్పుడైతే ఆ చార్ట్ తయారు చేసి రాఘవరావు గారి ఇంటికి వెళ్ళినప్పుడల్లా నేను ఆ చార్ట్ ముందుకుంటే కూర్చుంటే ఒక 5 నిమిషాలు ఆ రూమ్ అంతా ఇంత పెద్ద చార్ట్ చేశారనమాట రాఘవరావు గారి ఇంట్లో, విజయవాడ రాఘవరావు గారి ఇంట్లో. మైకిల్స్ మెసేజ్ ఎప్పుడు ఫిజికల్ ఏజ్ లాగా సోల్ ఏంటి ఏంటి అని అన్నప్పుడు ఆ మైకిల్స్ మెసేజ్లో హీ వాజ్ ద ఫస్ట్ ఆథర్ టు గివ్ ద క్లియర్ characteristics and how to know which infant soul, baby soul, child soul, mature soul. Vani cheppindi ayine ade Michael's message nunchi nerchukuna concept e aa chart sir. Michael's message, it was fantastic. Yes, Srinivas Reddy garu, thank you very much. Thank you very much sir. With a conversation with a Buddha. Right, andaru స్వర్ణలతా మేడం గారికి మనం థ్యాంక్స్ చెప్పుకుందాము. ఈ పుస్తకము గోయింగ్ డీపర్, అంత ఆంతర్యపు లోతులు, జీన్ క్లాడ్ కోవెన్. చాలా గొప్ప పుస్తకం ఇది, అందరూ దీన్ని చదవాలని నేను కోరుకుంటున్నాను. పుస్తకం అవైలబుల్లా ఇప్పుడు? ఇప్పుడు లేవు సార్, ఇప్పుడు లేవు. యూ నీడ్ టు ప్రింట్ ఇట్. ఇది మళ్ళీ ప్రింట్ చేసినప్పుడు మళ్ళీ కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ అవును సార్, చేసినాక చేస్తాను. చేద్దాం డెఫినెట్గా. మామూలు పెద్ద ప్రింట్ కాపీ ఇస్తే నేను కరెక్షన్ చేస్తాను. ఓకే ఓకే సార్, ఫ్లైట్ కరెక్షన్స్ ఉంటాయి. ఉంటాయి, ఉన్నాయి సార్. మనం దాన్ని కరెక్షన్ చేసి మళ్ళీ ఇంకోసారి ప్రింట్ చేసుకుందాం. చేస్తాం సార్. ఇది ఓకే, నాకు దాని ఈ కాపీ తెప్పించాలి, ఎందుకంటే చాలా గొప్ప పుస్తకం. పుస్తకం డెఫినెట్గా తెలుగు వచ్చిందంటే గొప్ప విషయం. అవును సార్, నేనే మర్చిపోయింది ఈ పుస్తకం గురించి. అవును, ఇందులో ఈ మెసేజెస్ రాస్తున్నాను ప్రతిరోజు పొద్దున. ఓకే ఓకే సార్, ఈ యొక్క సందేశంతో మనం ధ్యానంలోకి వెళ్దాం. ఒక 10 నిమిషాలు చక్కగా ధ్యానం చేద్దాం. కళ్ళు రెండు మూసుకుందాం, శ్వాస మీద ధ్యాస పెడదాం. అనేక మంది మాస్టర్స్, అనేక మంది పుస్తకాలు రచయితలు ఈరోజు మనం తెలుసుకుందాం. స్వాధ్యాయ యోగం, శ్రీ శ్రీనివాసరెడ్డి గారు, ఆయన స్వాధ్యాయ యోగ రూపకర్త, రూపశిల్పి. ఆయన ద్వారా ఎన్ని విషయాలు నేర్చుకుంటామని లెక్కే లేదు. స్వాధ్యాయ యోగం, మనకి 3 యోగాలు ఉన్నాయి, ప్రాథమిక యోగాలు. ఒకటేమో ధ్యాన యోగము, రెండోదేమో స్వాధ్యాయ యోగము, మూడేమో సజ్జన సాంగత్య యోగం. మన చెవులు రెక్కించుకుని వింటాం అందరి అనుభవాలం. దాని పేరు సజ్జన సాంగత్య యోగం. చక్కగా చదువుతాం పుస్తకాలన్నీ, స్వాధ్యాయ యోగము. చక్కగా ధ్యానం చేస్తాము, ధ్యాన యోగం. మన 18 ఆదర్శ సూత్రాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ సిద్ధాంతాలు. ప్రథమ సిద్ధాంతము మన లోపలికి మనం వెళ్ళడం ధ్యానం, ధ్యాన యోగము. ద్వితీయ సిద్ధాంతము స్వాధ్యాయ యోగము. తృతీయ సిద్ధాంతము సజ్జన సంగత్య యోగం. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవానవతరణే నౌక అని ఆదిశంకరాచార్యుల వారి స్టేట్మెంటే ఈ 3వ యోగానికి నాంది ప్రస్తావన. ఎవరు కళ్ళు తెరవద్దు,
పిఎంసీ ఛానల్ ద్వారా మనం ఎంతో సజ్జన సంగతిని చేస్తున్నాం. ఎంత గొప్ప ఛానల్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. అద్భుతమైన సేవ చేస్తున్నారు పిఎంసీలో మాస్టర్స్ అందరూ. ప్రతిరోజు మన ఇంటికి వస్తోంది అఖండమైన సజ్జన సంగత్యం. ఇంట్లో కూర్చుని మన సజ్జన సంగత్యం చేస్తున్నాం. ఇంట్లో కూర్చుని ధ్యానము, ఇంట్లో కూర్చుని స్వాధ్యాయము, ఇంట్లో కూర్చుని సజ్జన సంగత్యము. బయట పోయి చేయవలసిన సజ్జన సంగత్యాన్ని ఇంట్లో నేరుగా ఇంట్లోకి తీసుకొచ్చింది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మాస్టర్స్ అందరికీ శ్రీ హనుమంతరాజు గారికి, నందా ప్రసాద్ గారికి, నవకాంత్ గారికి, ఆనంద్ గారికి, మిగతా మాస్టర్స్ అందరికీ కూడాను, స్టాఫ్కి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఏం చేసిందయ్యా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అంటే, సజ్జన సంగత్య యోగాన్ని నేరుగా ఇంట్లోకి తీసుకొచ్చింది. లేకపోతే మనం ఎక్కడికో వెళ్ళాలి సజ్జన సంగత్యం కోసం, సత్సంగం కోసం, కానీ దాన్ని నేరుగా ఇంట్లోకి తీసుకొచ్చింది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఎవరూ కలిదెరవద్దు. ఈ లాక్డౌన్ పీరియడ్లో మరి విశేషంగా ధ్యాన యోగంలో ముందుకుదాం, విశేషంగా సాధ్యాయ యోగంలో ముందుకుదాం, విశేషంగా సజ్జన సంగతి యోగంలో ముందుకుదాం. మై డియర్ ఫ్రెండ్స్, బీ విత్ యువర్ నార్మల్ న్యాచురల్ ఈజీ సాఫ్ట్ సింపుల్ టెండర్ పీస్ఫుల్ ట్రాంక్విల్ బ్రెత్. మనం ధ్యాన యోగంలో ముందుకుతాము, అందరినీ ధ్యాన యోగంలో మునిగింపజేస్తాము. మనం స్వాధ్యాయ యోగంలో ముందుకుతాము, అందరినీ అందులో మునిగింపజేస్తాము. మనం సజ్జన సంగతి యోగంలో ముందుకుతాము, అందరినీ అందులో మునిగింపజేస్తాము. మనం ముందుతే స్వకళ్యాణము, లోకాన్ని ముందుచేతే లోక కళ్యాణం. ఇదే మన పని, పిరమిడ్ మాస్టర్స్ యొక్క పని. మూడు అఖండమైన యోగాలు, ధ్యాన యోగము, స్వాధ్యాయ యోగము, సజ్జన సంగత్య యోగం. చెవుల నిండా సజ్జన సంగత్యాన్ని పోసుకుంటాం, శ్వాస నిండా ధ్యానంలో ఉంటాం, బుర్ర నిండా స్వాధ్యాయ యోగం. శ్వాసను ఉపయోగించుకుంటే ధ్యాన యోగము, బుర్రని ఉపయోగించుకుంటే స్వాధ్యాయ యోగము, చెవులను ఉపయోగించుకుంటే సజ్జన సంగత్య యోగం. చూశారా, ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. శ్వాసతో ధ్యానంలో ఉన్నదంత, బుర్రతో జ్ఞానాన్ని తెలుసుకున్నదంత, చెవులతో శ్రవణం చేసినంత, మన నోటితో మన నోటిని ఉపయోగించుకుని బయట వాళ్ళకి వినిపిస్తాం. నోరు ఉన్నది మాట్లాడడానికి, ఏది మాట్లాడడానికి, చెవుల్లో విన్నదంత, శ్వాస ద్వారా గ్రహించిందంత, బుర్ర ద్వారా గ్రహించిందంత, మన నోటి ద్వారా బయటికి వాళ్ళకి అందిస్తాం. గుర్తుంచుకోండి, చెవుల ద్వారా సజ్జన సంగత్య యోగము, బుర్ర ద్వారా స్వాధ్యాయ యోగము, శ్వాస ద్వారా ధ్యాన యోగము, నోటి ద్వారా ధ్యాన ప్రచారము, స్వాధ్యాయ ప్రచారము, సజ్జన సంగత్య ప్రచారం. మై డియర్ ఫ్రెండ్స్, నోరుని ప్రచారం కోసం ఉపయోగించుకుంటాం. ప్రచార సాధనం నోరు, బోధన సాధనం నోరు, ప్రచార సాధనం నోరు. నోటిని అందుకే ఉపయోగించుకుంటాం మనం. ప్రస్తుతం మనం శ్వాస మీద ధ్యాసలో ఉన్నాం, ధ్యాన యోగంలో ఉన్నాం. Bye.
ఎవరు కళ్ళు తెరవరాదు బీ విత్ యువర్ బ్రెత్ ఆఖరి 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస శ్వాసానుసంధానం మై డియర్ ఫ్రెండ్స్ ధ్యాన యోగం సతతము ధ్యాన యోగం సతతము స్వాధ్యాయ యోగం సతతము సజ్జన సంగత్య యోగం త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక రీడింగ్ బుక్స్ ఇస్ స్విఫ్ట్ వే ఫర్ ఎన్లైటన్మెంట్ ముక్కులోని గాలి ముక్తికి మరిదారి కాయపు టూపిరిలో గని ఉన్నది ఊపిరిలో దేవుడున్నాడు యోగేంద్రులకు ఆఖరి 3 నిమిషములు
ఆఖరి ఒక నిమిషం శ్వాస మీద ధ్యాస శ్వాసానుసంధానం ముక్కులోని గాలి ముక్తికి మరిదారి కాయపటి ఊపిరిలో గని ఉన్నది ఊపిరిలో దేవుడున్నాడు యోగేంద్రులకు ఎవరి దీపాన్ని వాళ్లే వెలిగించుకోవాలి ఉద్ధరేద ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మవ్యహాత్మనో బంధు ఆత్మవ్య రిపురాత్మన ఆఖరి 30 సెకండ్లు ధ్యాన యోగం స్వాధ్యాయ యోగం సజ్జన సంగతి యోగం మై డియర్ ఫ్రెండ్స్ ఈ మూడు యోగాల్లో నిష్ణాతులే పిరమిడ్ మాస్టర్స్ ఆఖరి 10 సెకండ్లు 9 8 7 6 5 4 3 2 1 0 మెల్లిగా రెండు చేతులు తీసేసి కళ్ళు రెండు తెరుద్దాం మై డియర్ ఫ్రెండ్స్ రెండు చేతులు కళ్ళ మీద పెట్టుకుందాం 5 సెకండ్స్ 5 4 3 2 1 0 రెండు చేతులు తీసేసి ఇక్కడ రెండు తెరుద్దాము పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా యొక్క నమస్కారం ధ్యాన యోగులందరికీ స్వాధ్యాయ యోగులందరికీ సజ్జన సంగత్య యోగులందరికీ యోద్ధులందరికీ నమస్కారం మనం ధ్యాన యోగులము ధ్యాన యోద్ధులము స్వాధ్యాయ యోగులము స్వాధ్యాయ యోద్ధులము సజ్జన సంగత్య యోగులము సజ్జన సంగత్య యోద్ధులము మనకు తెలిసినంత అనుభవించినంత మన నోటి ద్వారా మనం అందరికీ చెప్తాం మనం గొప్ప ధ్యాన ప్రచార యోగులము ధ్యాన ప్రచార యోద్ధులము అందరికీ నమస్కారం